సూర్యాపేట నియోజకవర్గం అవతార దినోత్సవం దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన సుపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుశాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. పోలీసులు అంటే ఆనాడు మాకేం భావన ఉంది, మాకెట్ల భయం ఉంది, ఇవాళ ఎట్లా ఉన్నాను అంటే స్వేచ్ఛ ఉన్నాననే విషయాన్ని వారు మాట్లాడింది పొగరు పంచుకున్నాం. నల్గొండలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా జడ్జి గారికి ముగ్గురికి మంచి నీళ్లు హైదరాబాద్ నుంచి వచ్చేది. ప్రతి రోజు ఒక ట్యాంక్ ఒక క్యాన్ నీళ్లు ఆర్టీసీ బస్సులో వస్తే అది ఒకటే రోడ్డు మీద కాబట్టి ముందట ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందట ఆపితే ఒక క్యాను, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ముందట ఆపితే ఒక క్యాను, కోర్టు ముందట ఆపితే ఒక క్యాను, మూడు క్యాన్లు ముగ్గురు జవాన్లు వచ్చి తీసుకుపోతారు. వాళ్ళ పరిస్థితి గట్లా ఉంటే ఇక మామూలు చుట్టపోడు వస్తే ఎట్లా ఇస్తాడు మంచి నీళ్లు? గట్టువంటి దుస్థితి ఉంది అన్నాడు. ఇవాళ సూర్యాపేట జిల్లా అయింది, యాదాద్రి భువనగిరి జిల్లా అయింది, ఈ జిల్లా ప్రజల కష్టాలన్నీ తీరినాయి. బ్రహ్మాండంగా ఈ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ కొత్తగా 603 గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. గ్రామాలలో స్వపరిపాలన వచ్చింది, అద్భుతమైన ప్రగతి వచ్చింది. కొత్తగా 13 మండలాలు చేసుకున్నాం, 5 రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం. దాంతోపాటు పోలీస్ శాఖలో కూడా అదేవిధంగా మిగతా అన్ని శాఖల్లో అదేవిధంగా ఆఫీసులు పెరిగినాయి, అధికారులు దగ్గరకు వచ్చిండ్రు. 5 నిమిషాల నుంచి అర్ధ గంటలోనే పోగొలుగుతున్నారు. జిల్లాలో ఏ నిలమైనా సరే కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి రోడ్ల నెట్వర్క్ కూడా అంత అద్భుతంగా పెరిగింది. ప్రతి గ్రామం నుంచి మండలానికి రోడ్డు బీటీ రోడ్డు, గల బీటీ రోడ్డు లేని సౌకర్యం లేని ఒక్క గ్రామం కూడా లేదు. ఈ జిల్లాలో కావచ్చు, ఏ జిల్లాలోనైనా కావచ్చు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే మొత్తం భారతదేశంలో, అందులో సందేహం లేదు.